మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్న సీఎం. ఆగస్టు 15 నుంచి విలేజ్ క్లినిక్లకు శ్రీకారం. కొత్త నాయకత్వం వచ్చేది ఎప్పుడు బుచ్చన్న. టీడీపీ త్వరలోనే చీలికలు పీలికలవుతుందన్న విజయసాయిరెడ్డి. టీడీపీ అధికారంలోకి రావడం ఒక కలే. ఆ పార్టీది అంతర్ధాన దినోత్సవం అన్న అంబటి రాంబాబు. విశాఖ ఉక్కుపై హైకోర్టులో వాజ్యం. పిటిషన్ దాఖలు చేసిన మాజీ జేడి లక్ష్మీనారాయణ. వ్యక్తిగత సేవ చేస్తే ఎంపీ టికెట్ ఇస్తారా? వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై జీవీఎల్ విమర్శ. అవినీతి అక్రమాల్లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపారు. 22 మంది ఎంపీలతో 22 నెలల్లో ఏం చేశారని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు. దోపిడీలో జగన్ దారే వేరయ్య. శ్రీవారి తలనీలాలను కూడా వదలడం లేదని అయ్యన్న మండిపాటు. కేంద్రాన్ని నిలదీయలేని జగన్ కు ఇంకో ఎంపీ అవసరమా? హోదా రైల్వే జోన్ పై ఎందుకు మాట్లాడారని ప్రశ్నించిన కళా వెంకట్రావు. జగన్ ఎంతో కాలం అధికారంలో ఉండలేరు. బీజేపీతో దేశ భవిష్యత్తుకే ప్రమాదమన్న చింతామోహన్. జనసేనతో వైసీపీకి ప్రమాదం. అధికార పార్టీని హెచ్చరించిన రఘురామకృష్ణన్ రాజు. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం. సరిగ్గా బిల్లులు చెల్లించకపోవడంపై అసహనం. పంతొమ్మిది డిఎస్సీ అభ్యర్థుల ముట్టడి యత్నం. జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత. మాస్కు లేకుండా విధుల్లో సీఐ. జరిమానా విధించి మాస్కు తొడిగిన గుంటూరు ఎస్పీ మల్లికార్జున రెడ్డి. మయన్మార్ సరిహద్దుల్లో దొరికిన తలనీలాలతో మాకు సంబంధం లేదు. అవి తిరుమలవి కావని ప్రకటించిన టీటీడీ. విశాఖ ఉక్కు భవిష్యత్తులో లాభాలు గడించే అవకాశం. బ్యాలెన్స్ షీట్ నిదర్శనమన్న ఆర్ఐఎన్ఎల్ సంస్థ. అసైన్డ్ దళిత రైతుల సంచలన నిర్ణయం. సీఎం ఎమ్మెల్యే ఆర్కేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని తీర్మానం. సాగర్ ఉప ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల పర్వం. చివరి రోజు నామపత్రాలు దాఖలు చేసిన నోముల భగత్ జానారెడ్డి. కేసీఆర్ జన్మలో మర్చిపోలేని అవకాశం ఇచ్చారు. నాన్న ఆశయాలు ముందుకు తీసుకువెళ్తానన్న నోముల భగత్. సాగర్ ఎన్నికల్లో మేం గెలుస్తాం. కాంగ్రెస్ బీజేపీలపై ప్రజలకు నమ్మకం లేదన్న ఎర్రబెల్లి. జానారెడ్డి తిరస్కరించబడ్డారు. 70 ఏళ్ల అభివృద్ధి ఏంటో ప్రజలు చూశారన్న మంత్రి జగదీష్ రెడ్డి. బెల్ట్ షాపుల నిర్వహణపై చూసి చూడనట్లు ఉండండి. వైరా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి. ప్రతి ఒక్కరూ కోవిడ్ రూల్స్ పాటించాలన్న హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. యాదాద్రిలో కోరలు చేస్తున్న కరోనా. 73 మంది ఆలయ సిబ్బంది అర్చకులకు పాజిటివ్. బంగారం ముక్కల కోసం రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఎల్జీఎఫ్. కేరళ ప్రభుత్వంపై మోదీ విమర్శలు. అమ్మాయిలు రాహుల్ ముందు వంగకండి. ఆయనకింకా పెళ్లి కాలేదంటూ కేరళ ఎంపీ జాయిస్ జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు. ఎయిర్పోర్ట్లో మాస్కులు లేకుండా కనిపిస్తే అంతే, భారీ జరిమానాలు విధించాలంటూ డీజీసీఏ సూచన. ₹20 తగ్గిన పెట్రోల్ రేట్లు. వారంలో 2వ సారి దిగివచ్చిన ధరలు. హాంకాంగ్ పై పట్టు కోసం చైనా మరో కీలక చర్య. చట్టసభల్లో ప్రత్యక్ష ఎన్నికా సభ్యుల సంఖ్య తగ్గింపు.
ఎట్టకేలకు కదిలిన రాకాసి నౌక ఎవర్ గివెన్. సూయిజ్ కెనాల్లో రవాణాకు తొలగిన ఆటంకం. కరోనా భయాల్లోనూ దూసుకెళ్లిన మార్కెట్లు భారీగా లాభపడ్డ దేశీయ సూచీలు.